हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। सो ई रोजु नेनु मारियो गाड़ी कोसम रॉयल केनल बिस्केट्स नी वाड़िकी ओक 59 डेज ओल्ड डॉग की सुजुटुचु लियो डॉग की एला वेयालो चूपिस्तानु मीकु रॉयल केनल। सो फर्स्ट ऑफ ऑल मनमु ओक मिक्सी जाडुलो कोंचम बिस्केट्स वेसुकोवाली। चूसारु कदा इला उंटाई बिस्केट्स, वीटिनि कोंचम इला वेसुकोवाली। ఎక్కువ వేయకూడదు, ఒకవేళ మీ డాగ్ ఎక్కువ తింటే మాత్రం ఎక్కువ వేయాలి, ఒకవేళ తక్కువ తింటే మాత్రం తక్కువ వేయాలి. ఓకే, మిక్సీ జాడీలో ఇలా వేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకోవాలి, ఇలా మంచిగా మిక్సీ పట్టుకోవాలి, గిట్టతే అవుతుంది. ఇప్పుడు మనము వాడి బౌల్ తీసుకురావాలి, బౌల్ క్లీన్ చేసుకొని రావాలి. చూసారు కదా, వాడైతే వెయిటింగ్ చేస్తున్నాడు. ఏం లేవు, వెయిట్ చేస్తున్నావా? వెయిటింగ్ చేస్తున్నావా? గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్. చూసారు కదా, ఇలా బౌల్ మంచిగా క్లీన్ చేసుకురావాలి. చూసారు కదా, ఇలా వాడికి ఒక ఓన్గా ఒక స్పూన్ తీసుకోవాలి. మేమైతే ఓన్గా ఒక స్పూన్, వాడికి మొత్తం వాడికి అన్నమాట ఈ స్పూన్. వాడైతే ఏం లేకపోయినా కూడా వచ్చి ముద్దు పెట్టేస్తున్నాడు. ఇలా బౌల్ తీసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హాట్ వాటర్ వేసుకురావాలి. బేబీ కాబట్టి హాట్ వాటరే యూజ్ చేయాలి. ఫ్రెండ్స్ చూసారు కదా, వెన్నీళ్ళు అవుతున్నాయి. ఇయో ఇంకా వెయిటింగ్ చేస్తూనే ఉన్నాడు. గ్యాస్ దగ్గర కూడా వచ్చేసాయి, వెన్నీళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు వెన్నీళ్ళు తీసుకుపోవాలి. ఓకే, ఇప్పుడు వెన్నీళ్ళు తీసుకుపోతున్నాడు. వాడు వెయిట్ చేస్తున్నాడు. లియాకమ్, లియాకమ్ ఇన్సైడ్ అమ్మా, లియాకమ్ అమ్మా. వెన్నీళ్ళు అయిపోయాయి కదా, ఫస్ట్ అయితే బౌల్లో కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఈ బౌల్ క్లీన్ అవ్వాలి కాబట్టి దీన్ని ఇలా వేడిగా ఉండకూడదు. మరి నీళ్ళు చాలా వేడిగా ఉండకూడదు, గోరు వెచ్చగా ఉండాలి. వేడిగా ఉంటే కాసేపు ఫ్యాన్ కింద పెట్టండి, వాటర్ పోసేయాలి. ఇలా బౌల్ని ఒకసారి క్లీన్ చేసుకోవాలి. వీళ్ళిద్దరు అయితే నా వెనకాల తోకలా తిరుగుతురు. సో చూద్దాము, నీళ్ళు వేడి ఉన్నాయా, గోరువెచ్చగా ఉన్నాయి. గోరువెచ్చగా ఉన్నాయి. సో లైట్గా నీళ్ళు పోసుకోవాలి. టూ టైమ్స్ కడగాలి బౌల్ని. సో టూ టైమ్స్ కడిగేసి పోసేయాలి నీళ్ళని. థర్డ్ టైం ఏం చేయాలంటే, ఆ మిక్సీ జాడీలో ఉన్న మొత్తం పౌడర్ని ఈ బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లో తీసుకోవాలి. సో అందుకనే ఇప్పుడు ఈ మిక్సీ జాడీ స్పూన్తో ఇలాగా చుట్టూ వైపుగా క్లీన్గా తీసేయాలి. చక్కగా ఇలా క్లీన్గా తీసుకోవాలి. ఇలా తీసేసుకొని దీన్ని ఒక్కటేసారి ఇలా అనేస్తే లోపల పడిపోతుంది. చూసారు కదా, క్లీన్ పడిపోయింది. దీన్ని మొత్తం అంతా ఒక సైడ్ ఓ వేణి చూసుకో, వాడు ఆగతలేడు. అక్కడ దగ్గర అయితే అసలు చూడండి, వాడు వెయిటింగ్. సరే పా, కాస్త స్పూన్తో కలుపురా. ఓకే ఓకే, గివింగ్ గివింగ్ వెయిట్ వెయిట్ కలుపు. 2 మినిట్స్ కలుపు. నో 2 మినిట్స్, 1 సెకండ్. నో 1 సెకండ్. నియో వాట్ హ్యాపెన్, యూ వాంట్ టు ఈట్ ఫాస్టర్? యూ వాంట్ టు ఈట్? కొంచెం వాటర్ పోసుకో. జంప్ చేస్తున్నాడు. సరే కదా, ఇలా బాగా చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలాగా బేబీ కాబట్టి 59 డేస్ బేబీ కాబట్టి అలా పైన పెట్టేయాలి. అలా పైన పెట్టేస్తే కింద ఉంటే అవి తినేస్తాయి. ఒకవేళ అవి తినకుంటే స్పూన్తో తినిపియండి, అవి తినేస్తాయి. ఒకవేళ బిస్కెట్ మీరు సెర్లాక్ పెడుతుంటే నేను సెకండ్ వీడియోలో సెర్లాక్ ఎలా పెట్టాలో అనేది చూపిస్తాను. ఇదైతే ఫస్ట్ వీడియో కాబట్టి ఫస్ట్ వీడియో సింపుల్గా రాయల్ కెనల్ 59 డేస్ కాదు, 35 డేస్ బేబీకి కూడా పెట్టచ్చు, బేబీ డాగ్కి. ఇది సుజు డుషు కాబట్టి మళ్ళీయో ది కింగ్, కింగ్ డాగ్. ఫ్రెండ్స్ తినేసాడు, ఇప్పుడు ఆడుకుంటున్నాడు. వాడికి టాయ్స్ చూపిస్తాను మీకు, వాడి దగ్గర ఏమేమి టాయ్స్ ఉన్నాయో చూపిస్తాను. సో ఇదే వాడి టాయ్, ఫస్ట్ టాయ్, వాడి ఫేవరెట్ టాయ్. ఇది చిక్ బొమ్మ, ఒక చిక్ బేబీది బొమ్మ ఇది. నెక్స్ట్ టాయ్ ఇది ఒక డక్ అన్నమాట. ఇది సౌండ్ చేస్తుంది ఇలాగా. చూడండి, అరుస్తుంటాను. వాడికి టాయ్ అంటే కూడా చాలా ఇష్టం. నెక్స్ట్ టాయ్, సో నెక్స్ట్ టాయ్, థర్డ్ టాయ్, ఇదే వాడి బోన్ టాయ్. ఇది దీంతో ఎక్కువ బాగా ఆడతాడు. వాడు బయటికి వెళ్తున్నాడు ఇప్పుడు. పిల్లి కనిపించింది అనుకుంటా, పిల్లి కనిపిస్తే ఆ పిల్లితో పిల్లి తోక తినడానికి కొరకడానికి వెళ్తాడు. ఇంకా
విషయానికి వస్తే మాత్రం వాడి థింగ్స్ మొత్తం ఇందులో ఉంటాయన్నమాట ఈ సంచిలో. ఓకే, ఫస్ట్ థింగ్ సెర్లాక్ వాడికి, సెర్లాక్ సెర్లాక్తో పాటు రాయల్ కెనన్ చూసారు కదా, సెర్లాక్తో పాటు ఇక్కడ రాయల్ కెనన్ అడుగు, ఈ రెండు ఇది ఇది సెర్లాక్, ఇంకొకటి ఇది. ఇది అయిపోతే ఇంకోటి వేయడానికి ఇది మా డాడీ తెచ్చాడు. ఓకే, నెక్స్ట్ అయితే వాడికి డైపర్స్, సెకండ్ వన్ డైపర్స్, ఈ డైపర్స్. ఓకే, నెక్స్ట్ వాడు చూడండి వాడి బాధలో వాడికే. నెక్స్ట్ వైపర్స్, పెట్ వైపర్స్, ఇది పెట్ వైపర్స్, వాడి మూతి తిన్న తర్వాత మూతి తుడవడానికి ఉంటుంది. చూడండి ఎట్లా ఆడుతుండో మా మమ్మీ మా అక్క చూస్తారు కదా, ఇది వైపర్స్, ఇలా వైపర్స్ ఉంటాయి. వాడికి మూతి తుడవడానికి ఉంటుంది వైపర్స్. ఓకే, నెక్స్ట్ వన్ వాడి మిల్క్ బోన్, ఎందుకంటే వాడికి చాలా ఇష్టం, మొత్తం బోన్ రోజుకి ఒక్కొక్క బోనే వేయాలి, ఇలా ఉంటుంది బోన్స్. ఈ బేబీకి కాల్షియం కోసం ఇస్తారంట మిల్క్ బోన్. ఇది రోజు ఒకటి పెట్టాను, ఈరోజు తినేసాడు లేదు ఇంకా, ఇది కనిపించగానే అరుస్తాడు. రేపు మీకు చూపిస్తాను, రేపు నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు చూపిస్తాను. చూసారు కదా మిల్క్ బోన్, చూడండి స్మెల్తో వచ్చేసాడు మిల్క్ బోన్ స్మెల్తో. గోయింట్లే గోమమ్మ. సో నెక్స్ట్ వన్ వాడి టాయ్, చూసారు కదా ఇది వాడి బాల్, ఆడ బోన్, అక్కడ డక్ టాయ్, అక్కడ స్టిక్ టాయ్, చూడండి బోన్ అట్లా. నెక్స్ట్ వాడి బాతింగ్ విషయానికి వస్తే ఇది వాడి కాళ్ళు తుడిసేవన్నమాట, కాళ్ళ మీద స్ప్రే చేసి వాటర్లో మొత్తం కడగాలి సరే కదా ఇది. ఓకే, నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్ ఇది స్ప్రే. వాడికి ఏం చేయాలంటే బేబీ కాబట్టి 3 మంత్స్ తర్వాతనే వాటికి స్నానం చేపియాలి వాటర్లో. అందుకనే డాక్టర్ ఏమన్నాడంటే, వెటనరీ డాక్టర్ ఏమన్నాడంటే డాగ్స్కి ఇది వేసేసి స్ప్రే వేసేసి ఎండలో నిలిపెట్టేసి అవి అదే ఆరిపోతుంది అప్పుడు వదిలే. మా డాడీ వెటనరీ డాక్టరే, అందుకని మా డాడీ చెప్పాడు. ఓకే, నెక్స్ట్ వన్ ఇప్పుడు కోమ్. వాడికి కరెక్ట్గా 3 కోమ్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ కోమ్. ఇది ఎలా అంటే ఇలా క్లిక్ చేసేసి ఇలా చేస్తే ఇది ఇలా వస్తుంది, చూసారు కదా. వాడు చూడండి అక్కడ అసలు అందులోకి వెళ్ళేది వచ్చేస్తున్నాడు, చెబుతున్నాడు గుడ్ బాయ్. ఇది ఇలాగా ఇది వెనకాల లాగేసింది వచ్చేస్తుంది, ఇలా ఉన్నాయి థింగ్స్. నెక్స్ట్ వన్ చూస్తే వాడి సెకండ్ కోమ్. ఇది ఇలా బ్రషెస్ వస్తాయి వీటికి, ఇలా ఇలా కోమ్ చేయడానికి బాగుంటుంది. ఇది వాడి సెకండ్. ఓకే, థర్డ్ కోమ్కి వస్తే ఇది చాలా స్మాల్ కోమ్ అన్నమాట, ఇలా ఉంటుంది వాడి థర్డ్ కోమ్. మొత్తం ఈ మూడు వాటికే వాడికి. నెక్స్ట్ వన్ 4 కోమ్స్ ఉన్నాయి వాడికి, ఇది కూడా ఒక కోంబే వాడిది. నెక్స్ట్ సీజర్, సీజర్ వాడికే ఇంకా కళ్ళ దగ్గర జుట్టు వచ్చేగానే కట్ చేసేస్తా. నెక్స్ట్ వన్ వాడి స్ప్రే సెంట్, మనకి ఎలా ఉంటుందో వాడి కుక్కలకు కూడా ఉంటుంది, ఇలాగ సూపర్ స్మెల్ వస్తాడు బయటకు వెళ్తున్నప్పుడు వేయాలి ఆడికి, ఆడుకుంటున్నాడు. ఓకే, ఫైనల్గా చూస్తే ఇది ఉండి డైపర్స్ ఇలా ఉంటుంది. ఒకరోజు డైపర్స్ ఎలా వేయాలని కూడా వీడియో చేస్తాను డైపర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నమాట వాడి థింగ్స్ మొత్తం చూసేయండి, మొత్తం వాడి థింగ్స్ ఇవి. నెక్స్ట్ చూస్తే వాడి బెడ్ అన్నమాట. వాడి బెడ్ హైదరాబాద్లో ఉంది, మేము ఊర్లో ఉన్నాం కాబట్టి బెడ్ చూపించలేకపోతున్నాను, బెడ్ చూపిస్తాను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు. ఇది వాడి డాడీ నిన్న క్లాత్ తెచ్చాడు, క్లాత్ మీద ఇలా వేసేసి పండుకోబెట్టేస్తాం, కిందేమో చాప వేసేసాము మెత్త ఉండడానికి. సో ఇప్పుడు ఇవన్నీ లోపల వేసేస్తాను. సో మొత్తం సెట్ చేసేసాను, దీన్ని ఒక సైడ్కి పెట్టేస్తాను. అయిపోయింది పెట్టేశాను, ఇప్పుడు వాడు అల్లరి చేస్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్, గుడ్ నైట్.